హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి, స్పెషల్గా అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ఆయిల్, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, మెంతులు, పసుపు, ఇంగువ, కొంచెం కొత్తిమీర కూడా అండి. ఇప్పుడు దీంతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కొంచెం చింతపండుని తీసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి. దీంట్లో నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు అది నాన్త ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా కదండి పచ్చి కొబ్బరిని, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఒకసారి దీన్ని మిక్సీ చేసుకొని తెచ్చుకోవాలి. లేకపోతే కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదండి, దాంతో అయినా సరే కోరుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయలు తర్వాత వేయించుకుందాం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటే చిందుతుంది. అందుకని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని సగం వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని, కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా వేయించండి. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత కొంచెంసేపు చల్లార్చుకొని ఆ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకొని తెచ్చుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పచ్చడి బాగా మెత్తగా మెదుగుతుంది. అందుకని ముందుగా మనం కొబ్బరిని సపరేట్గా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని, ఈ రెండింటిని ఒక్కసారి లైట్గా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం వేసుకున్న మిరపకాయలు చింతపండుకి కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం మిరపకాయని తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము. దానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. ఇందాక పప్పులు వేయించుకున్నప్పుడు ఇంగువ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు, కావాలంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపునంతటిని పచ్చడిలోకి కలిపేసుకుందాము. అంతేనండి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీరు. ఇలా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు సగం సగం కలుపుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు ఉంటుంది. అంతేనండి, కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కొంచెం కొంచెమే చేసుకోవాలి పచ్చడిని. అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఒక ముద్ద టేస్ట్ చేద్దామని చెప్పి ఆ ప్లేట్లో పెట్టుకున్న అన్నం మొత్తం తినేసానండి. అంత బాగుందండి ఆ పచ్చడి. నేను చేసిన రోజే ఆ పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయింది 1 డేలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.